ఆంధ్రజ్యోతి పైన పెట్టే మళ్ళీ కోపం వస్తుంది. నెల్లూరు సీనియర్ నేత కామెంట్ చేయడం జరిగింది, నెల్లూరులో ఒక మాఫియా అనేది పెరిగిపోయింది అనేది చాలా సీరియస్ కామెంట్. చెప్పినా అడగాలి అన్న, మాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వెరీ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది. ఎక్కడా కూడా అది ఇసుకైనా ఏదైనా కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈ 6 మంత్స్లో నెల్లూరు నగరానికి సంబంధించి ముఖ్యంగా ఒకవేళ చూస్తే ఎక్కడ కూడా మీ అందరూ పత్రికా వినటివ్వకుండా ఎక్కడ కూడా దేవసిన ఎక్కడ కూడా జరిగిందనేది ఎక్కడ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి అది రాలేదు. మేబీ నాకు తెలిసి గత ప్రభుత్వం ఎందుకంటే 3-4 ఎస్పీలు మారారు అది ఇదని చెప్పారు కాబట్టి అది మేబీ లాస్ట్ గవర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడా, ఎందుకంటే ఇప్పుడు వచ్చి మాత్రం ఫస్ట్ టైం మాకు ఎస్పీ మారారు కాబట్టి సో దట్ క్లారిటీ అనేది మేబీ పాతది అయి ఉండొచ్చు, మేబీ ఇప్పుడు కాదు అది క్లారిటీ మీరు అడిగి తెలుసుకో. అంతమించి ఈ జిల్లాలో మా ఎవ్వరికి కూడా దయచేసి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా అందరికీ ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా తప్ప మా జిల్లాలో నాకు తెలిసి మా ఎవరికి ఇంకోటి ఏమీ ఉండవు. మా అందరికీ కూడా ఒకరే నాయకుడు, ఒకరే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేమందరం కూడా ఆయన ఏ విధంగా ఏదైతే ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, ఒక నిజాయితీ కూడిన ప్రభుత్వం నడపాలని ఏ విధంగా పోతున్నాడో అదే విధంగా ఒక గీత గీస్తే దానికి తూచా తప్పకుండా దేన్నైనా సరే ఏ దానికైనా సరే కష్టమైనా నష్టమైనా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే అందరం ఉంటాం, అందరం కలిసిమెలిసే ఉంటాం. చూడండి, మా చిన్నాన్న కుమారుడు, మా కజిన్ బ్రదర్ బీదా రవిచంద్ర, ఆయన రాజకీయమైనటువంటి కోణంలో వేరే పార్టీలో ఉండడం జరిగింది. నేను నా రాజకీయం వేరే, కానీ ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వానికి ఆకర్షించబడి వచ్చాను కాబట్టి ఆ యువ నాయకుడిని కూడా ఈ పార్టీలోకి తీసుకురావడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రాజకీయాలు వేరు, కుటుంబ నేపథ్యం వేరు, కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానాలకి స్థావే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.